తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి వివాదం డిక్లరేషన్. సో అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి అనేది టీటీడీ నిబంధన. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాడు, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఆయన ఎందుకు ఇచ్చాడు? తన కూతురికి డిక్లరేషన్ ఇచ్చాడు. ఎందుకు? మైనర్ కాబట్టి పాప. సో పాపతో పాటు ఈయన డిక్లరేషన్కి సంతకం పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీని గురించి అంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఒక రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు అధికారిక హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమల వెళ్ళటం జరిగింది. సో ఎప్పుడైతే తిరుమలకు చంద్రబాబు నాయుడు వచ్చాడో, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు ఎంపీలు వీళ్ళు వస్తుంటారు కదా, సహజమే కదా. సో అదేవిధంగా జీడీ నెల్లూరు, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రావటం జరిగింది. ఇతను టీడీపీ ఎమ్మెల్యే. సో ఎలాగూ డిక్లరేషన్ వివాదం నడుస్తుంది కాబట్టి ఈయన కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించి డిక్లరేషన్ ఇచ్చాడు. డిక్లరేషన్లో ఈయన పేర్కొన్నటువంటి అంశం ఏంటి అంటే, తాను ఒక క్రిస్టియన్ని, స్వామివారి మీద విశ్వాసంతో వచ్చాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి టీటీడీకి చంద్రబాబుతో పాటు దర్శనానికి వెళ్ళాడు. ఇక్కడ వరకు సీన్ బాగానే ఉంది. ఇక్కడే కథ అడ్డం జరిగింది. ఏమైంది అంటే, ఎప్పుడైతే ఈయన ఒక క్రిస్టియన్ అని చెప్పి అక్కడ డిక్లరేషన్ ఇవ్వటం జరిగిందో, దీన్ని పట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతని ఎన్నికను రద్దు చెయ్యండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి, స్పీకర్కి లేఖలు కూడా రాస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకని అంటే, యాజ్ పర్ ద రెవెన్యూ రికార్డ్స్, రెవెన్యూ చట్టం ప్రకారం క్రిస్టియన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని బీసీగా పరిగణించబడతారు, వాళ్ళు ఎస్సీ కిందకి రారు. అయితే జీడీ నెల్లూరు అనేటువంటి నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సో మరి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో క్రిస్టియన్ బీసీగా ఉన్నటువంటి వ్యక్తికి సీట్ ఎలా ఇచ్చారు? ఎస్సీ రిజర్వ్డ్లో ఎస్సీకే కదా ఇవ్వాలి. సో అత్యుత్సాహంతో ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇప్పుడు ఆయన పదవికే ఎసరు పెట్టినటువంటి పరిస్థితి. మరి దీని మీద బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఒకవేళ వీళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళైనా ఆయన ఎన్నికను రద్దు చేస్తామని వైసీపీ చాలా బలంగా చెప్తుంది. మరి ఇది నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది.